che ben bella quella. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు బ్రోచర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణ వాటి ఆవాసాల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశంలోనే అతిపెద్దదని ప్రస్తుతం అక్కడ 60 పులులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య నానాటికి తగ్గిపోతున్న రాష్ట్రంలో చేపడుతున్న సంరక్షణ చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని అటవీ శాఖ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా పులుల రక్షణ అటవీ వన్యమృగాల సంరక్షణలో నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న ఆదిమ చెంచు తెగలు గొప్ప పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ రిజర్వ్ నిర్వహణలో చెంచుల సహకారంతో సమర్థవంతమైన మానవ వనరుల నిర్వహణకు గాను భారత ప్రభుత్వం నేషనల్ టైగర్ కాన్ఫరేషన్ అథారిటీ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న పులుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషిని సీఎం జగన్ అభినందించారు. ఈ సమావేశంలో నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ సిఎస్ ఎన్ ప్రదీప్ కుమార్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నేరుడుగమ్మ మండలం బుగ్గతాళ్ల గ్రామ పంచాయతీలో కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రామ పంచాయతీ కార్యాలయం స్కూల్లో మార్చడం జరిగింది. ఎంపీపీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కొత్త గ్రామ పంచాయతీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జాన్సీ మీడియాతో మాట్లాడుతూ గ్రామ సమస్యలు ఏమున్నా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చని, తమ సమస్యలు పరిష్కరించే దిశగా మేమున్నామని గ్రామ ప్రజలను కోరారు. బుగ్గతాండ భార్మస్వామి యూత్ క్లబ్ ప్రెసిడెంట్ బాలోజీ నాయక్ మాట్లాడుతూ, గత కొంత కాలంగా గ్రామ పంచాయతీ కార్యాలయం సర్పంచ్ ఇంట్లో ఉండటం వలన అనేక సమస్యలు చెప్పుకోలేక ప్రజలు ఇబ్బందులు గురవడంతో గ్రామ పెద్దలు వార్డ్ నెంబర్లు యూత్ నెంబర్స్ కోరిక మేరకు గ్రామ పంచాయతీ మార్చినందుకు చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఎంపీపీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరుడుగొమ్ము మండలం ఎంపీపీ పద్మ, హనుమా నాయక్, కాచా రాజుపల్లి, ఎంపీడీసీ బిక్కు నాయక్, గ్రామ సర్పంచ్ పాపా నాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలు నాయక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ హౌస్ నుండి ప్రభుత్వ భవనం పాఠశాలందు మార్చబడింది. అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఎంపీపీ గారు తోటి ప్రారంభించబడింది. ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, హనుమా నాయక్ గారు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీ సెక్రటరీ అందరి సమక్షంలో ప్రారంభం జరిగింది. లోకల్ సర్పంచ్, లోకల్ సర్పంచ్, ఎంపీటీసీ ఉప సర్పంచ్, మన బొంగటండ కార్యకర్తలకు అందరికీ ఒక నమస్కారం. నా తరఫున నా ఎంపీపీ సలహాదారుడు అమ్మనాయకు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులుగా కొంచెం ప్రైవేట్ రూమ్లో పెట్టడం జరిగింది. అది కాకుండా కొందరు వార్డు మెంబర్ల సలహా మేరకు ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్లో పెట్టాలనే ఆలోచన డిపిఓ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఈరోజు ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది. దీనికి వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీడీసీ గారు, లోకల్ ఎండిఓ గారు, పంచాయతీ గారు అందరూ సహకరించడం జరిగింది. అందరి సమక్షంలో ఈ బిల్డింగ్ని ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. భర్మస్వామి యూత్ క్లబ్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇంట్లో ఉండటం వలన మా గ్రామ సమస్యలు చెప్పుకోలేక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, యూత్ క్లబ్ కోరిక మేరకు గ్రామ పంచాయతీ మార్చినందుకు స్థానిక ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. బుగ్గతండ గ్రామ పంచాయతీ మార్చిన మా సమస్యలు చెప్పుకోనికి అవకాశం ఇచ్చిన ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే. స్వామి యూత్ క్లబ్ మెంబర్గా గ్రామ పంచాయతీ మార్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మాది నల్లగొండ జిల్లా నేరుడుగుం మండలం బుగ్గతండ అనే చిన్న గ్రామ పంచాయతీ. బుగ్గతండలో ఇంతవరకు ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ, జియో కానీ ఇలాంటి నెట్వర్క్ తెలియని ఒక చిన్న మారుమూల ప్రాంతం. గ్రామ పంచాయతీలో ఇంతవరకు ఏ టీవీ ఛానల్ రాని
ప్రాంతమేది మారుమూల గ్రామం అనుకో. ఇలాంటి తండలో ఇవాళ స్టార్ నైన్ మా ముందుకొచ్చి మా యొక్క సమస్యలు వెలుగులోకి తెచ్చి పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్న స్టార్ నైన్ ఛానల్కి నా తండ తరపు నుంచి మరియు మా క్లబ్ మెంబర్స్ నుంచి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చేనేత కార్మికుల డిమాండ్లు న్యాయమైనదేనని తక్షణమే వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో నిర్వహిస్తున్న చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం అనంతరం అతిపెద్ద రంగం చేనేతని అన్నారు. గత ప్రభుత్వాలు వీరి పట్ల నిర్లక్ష్యం చేశాయని కనుక అనేక ఆకలి చావులు ఆత్మహత్యలు సంభవించాయని గుర్తు చేశారు. నేటి ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వారి సమస్యల పట్ల దృష్టి సారించి పరిష్కారం చేయాలని కోరారు. చేనేత సంఘాలలో పేరుకుపోయిన వస్త్ర నిల్వలను తక్షణం కొనుగోలు చేయాలని, చేనేత వస్త్రాలను ప్రభుత్వ ఉద్యోగులు విధిగా ధరించేలా నిబంధనలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సిరిగి జలపతి, స్థానిక సర్పంచ్ మిర్యాల వెంకన్న, చాపల శ్రీను, తిరుపారి వెంకటేశ్వర్లు, ఈదుల కంటి కైలాస్, చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షులు సైదులు, ప్రధాన కార్యదర్శి సింగం శివయ్య, పట్టణ అధ్యక్షులు మధు, పద్మశాలి సంఘం అధ్యక్షులు సింగం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కానీ అత్యధికంగా ఈ దేశంలో అందులో మన రాష్ట్రంలో చేనేత రంగం మరి తీవ్రమైన ఒక దిశలో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. 45 సంవత్సరాల క్రితం పోచెం పెళ్ళిలో అనేక సందర్భాల్లో ఆకలి చావులు గురవుతున్న దిశ మనం. దాంట్లోకెళ్ళి కొద్ది కాలం మనం కట్టెక్కి ఈ చేనేత రంగం బహుశా మంచి పెరుగుతున్న దిశలో మరి కరోనా వచ్చింది. మరి కరోనా సమయంలో మరి అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఆధారపడి జీవనోపాధి కోల్పోయినటువంటి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. ఇవాళ అనేక వర్గాలకు రాయితీ ప్రకటిస్తాం. బహుశా మన కోరికలు అన్ని ఏమున్నాయి, నిల్వ ఉన్నటువంటి వస్తువులను కొనుగోలు చేయాలి. ఇది పెద్ద కోరిక, ప్రభుత్వమే కొనుగోలు చేయొచ్చు. ఇలా రైతులు పంటలు పండిస్తే పత్తిని ఎవరు కొనుగోలు చేస్తారు? ప్రభుత్వం కొనుగోలు చేస్తాము, వడ్డను కొనుగోలు చేస్తాము, అది న్యాయమైంది. కాబట్టి చేనేత కార్మికులు కూడా వేసినటువంటి బట్టలు అనేవి, వస్త్రాల బట్టలు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి మరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా కరోనా సమయంలో మరి ఎక్స్గ్రేషియా మరి దాదాపు ప్రతి కుటుంబాన్ని చేనేత కార్మికులు గుర్తింపు పడినటువంటి కార్మికులకు మరి 8000 రూపాయలు ఇవ్వడం పెద్ద మన కోరికలు, సమస్యల కోరిక. కాబట్టి ఒక 4-5 అంశాలు, అదేవిధంగా చేనేత కార్మికులు జిఎస్టీ తొలగించాలి. అందువల్ల ఈ 4-5 కోరికలు కూడా ఒక న్యాయమైనటువంటి సమస్యలు. దీన్ని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి మరి చేనేత కార్మికులను ఆదుకోవాలని సందర్భంగా వాటా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నల్గొండ జిల్లా పక్షాన మరి డిమాండ్ చేస్తాము. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సుమారు 3 గంటల పాటు వాన దంచికొట్టింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతమైన చిట్యాల మండలంలో కూడా భారీ వర్షం కురవడంతో మునుగోడు మండలంలోని పలు గ్రామాలలోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఈ సీజన్ లో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉండనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో రాత్రంతా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వరి పత్తి పంటలు నీట మునిగాయి. సింగారం వాగు పొంగి పొర్లింది. తాళ వెల్లంల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వరద సింగారం వాగు నుంచి మునుగోడు చెరువులోకి చేరింది. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దరూర్ మండలంలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు చెరువులలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. వర్షపు నీటి ప్రవాహం పలు గ్రామాలలోకి వచ్చి చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. మార్లబీడు గ్రామంలో వర్షపు నీరు రాలంపాడు రిజర్వాయర్ వచ్చి చేరుతుంది. జాంపల్లి గ్రామంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పాతపాలెం నీలహలి గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగి పొర్లుతుంది. రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ స్వంత నిధులతో ఎమ్మెల్యే జాజాల సురేందర్ చొరవతో COVID-19 కు ఇమ్యూనిటీ బూస్టర్ కిట్స్ పంపిణీ ప్రారంభం చేయడం జరిగిందని మండల ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి అన్నారు.
ఏడు నియోజకవర్గాలలో సుమారు 5 లక్షల కుటుంబాలకు రోగ నిరోధక శక్తి మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండలం ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు సాకలి తిరుపతి, ఉప సర్పంచ్ సుతారి నరేష్, డీలర్ గంగాధర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 4-5 నెలల నుంచి ప్రపంచ దేశాలను మణికిస్తున్న మన కరోనా వైరస్ వలన ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆగమాగం అయిపోతున్నాయి. కాబట్టి మన భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది. కాబట్టి దానికి ఇప్పటికీ ప్రపంచంలో ఇంకా దానికి వ్యాక్సిన్ కానీ మందు కానీ కనుక్కోలేరు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మనకు రోగ నిరోధక శక్తి ఉంటే మన బాడీ కరోనాను తట్టుకుంటుందనే ఉద్దేశంతో మన పెద్దలు, మన ఎంపీ అయిన బీబీ పాటిల్ గారు, మన జైరాబాద్ ఎంపీ గారు తన సొంత నిధులతో ఈరోజు మన ఎమ్మెల్యే గారి సురేందరన్న గారి సహకారంతో ఈరోజు మన జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలలో ఇవాళ 5 లక్షల కరోనా తట్టుకునే రోగ నిరోధక శక్తి హోమియో కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఇది 5 లక్షల కుటుంబాలకు ఒక కుటుంబంలో ఒక 5 కుటుంబ సభ్యులకు వస్తుంది. దీన్ని పొద్దున తినకముందు 15 నిమిషాలు తినకుండా ముందు 5 టాబ్లెట్లు వేసుకొని తర్వాత 15 నిమిషాల దాకా ఎలాంటి పదార్థం తీసుకోవద్దు. సాయంత్రం కూడా అదేవిధంగా తీసుకోవాలి. 5 రోజులు పాటించాలి. 5 రోజులు అయినాక 10 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళా 5 రోజులు పాటించాలి. ఇవి చేతితో ముట్టకుండా ఆ డబ్బాతోనే 5-5 చిన్న గుళికలు ఉంటాయి వేసుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా ఈ కష్టకాలంలో మనము సామాజిక దూరం కావచ్చు, మాస్క్ కావచ్చు, శానిటైజర్ కూడా పాటించాలి. అయితే ఒక ఇది ఇప్పుడు వేసుకున్న ఈ రోగ నిరోధక ట్యాబ్లెట్ మనకు 3 నెలల దాకా మన బాడీ తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు మన ఎంపీ గారు మనకు నేను ఉన్నాను, నన్ను ప్రజలు 2 సార్లు ఎన్నుకున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మనం కూడా లోకల్లో ఉన్న వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ అవకాశాన్ని మనము వినియోగించుకొని అన్ని గ్రామాలలో పార్టీ కులాలకు అతీతంగా అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తక్కువ పడితే కూడా మళ్ళా నేనున్నానని ముందుతో ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఈ మానవత్వ కోణంలో ప్రతి కుటుంబానికి మనం ఇచ్చే బాధ్యత మన స్థానిక ప్రజాప్రతినిధులది. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు కూడా ఇలా భాగస్వామ్యం అవుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా మనము ఈ గండాన్ని తట్టుకోవాలంటే ఇప్పుడు ఇది వాడాలి. తర్వాత 3-4 నెలల వరకు ఎట్లయినా ఈ మన వ్యాక్సిన్ కూడా రాబోతుంది. కాబట్టి అప్పటి వరకు అయితే మన ప్రాణాలను కాపుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన బీబీ పాటిల్ గారికి మన రామారెడ్డి మండల శాఖ నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి జన్మకు రుణపడి ఉంటామని కోరుతున్నాం. జై తెలంగాణ, జై హింద్. పర్యావరణ విపత్తు సమయంలో కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్ కు ఎంపీ ల్యాండ్స్ నుంచి కేటాయించిన 30 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జే వెంకట మురళి, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, వైద్య కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ రాజమన్నర్, డిప్యూటీ సూపరింటెండెంట్ మురళి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాకు మనకు జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీతో ఒకటే ఉంది. అందువల్ల మరి స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా ప్రజలకి ఈ హాస్పిటల్ నుంచే అందుబాటులో ఉంటాయి. అయితే ఈ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా వరకు అన్నీ ఉన్నాయి. అయితే మనకు అధునాతన సేవలతో కూడుకున్నటువంటి ఒక అంబులెన్స్ ఉంటే కనుక మనము సీరియస్గా ఎవరైనా క్రిటికల్ స్టేజ్లో ఉన్నటువంటి పేషెంట్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మామూలు అంబులెన్స్లో వీలు కావట్లేదు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్లో ఏమి గ్యాప్స్ ఉన్నాయని చెప్పి నేను కలెక్టర్గా చేరిన కొత్తలో సమీక్ష చేసినప్పుడు మరి ఒక లేటెస్ట్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ అవసరం అని చెప్పి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ ఇంకా ఇతర డాక్టర్స్ అందరూ కూడా చెప్పారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి అవసరమైన ఫండ్స్ ఎలా సమకూర్చుకోవాలని
ఆలోచన చేస్తుండగా మరి ఎంపీ లాడ్స్ కింద ఈ అంబులెన్స్లు కొనేదానికి కూడా ప్రయోజనం ఉంది కాబట్టి మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అడిగిన మీదటనే అసలు వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా వాళ్ళ పిఏని కలెక్టరేట్కి పంపి దాన్ని కొనడానికి ఎంత అవసరమైతే అంత బ్లాంకెట్గా ఆయన లెటర్ రికమెండేషన్ చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి ఆ సహాయం దృష్ట్యా ఈ రోజున ఒంగోలు మన జనరల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఈ అంబులెన్స్ వచ్చింది. ఈ కరోనా వల్ల ఫ్యాబ్రికేషన్ కాస్త ఆలస్యమైంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకు చాలా అవసరం ఇలాంటి అంబులెన్స్. సరైనటువంటి సమయంలో మనకు ఈ అంబులెన్స్ రావడం అనేది లైఫ్ సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సహాయం అడిగిన వెంటనే చేసినందుకు ఎంపీ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రిమ్స్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో అంబులెన్స్ ఆధునాతనమైన పరికరాలతో అమర్చిన అంబులెన్స్ అనేది 32.5 లక్షల రూపాయలతో ఈ అంబులెన్స్ని కూడా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మేము ఇవ్వటం అనేది చాలా గర్వంగా కూడా భావిస్తూ ఇందుకు ముఖ్య కార్యకర్తలైన మా జిల్లా కలెక్టర్ గారు అయితే పోలా భాస్కర్ గారు వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే కరోనా సమయానికి ముందు ఊహించలేదు ఎవరు కూడా ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది మనకు రాబోయే రోజుల్లో అనేది అప్పుడే వారికి ఎందుకో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారికి ఆలోచించి ఒక అంబులెన్స్ అనేది కూడా మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉండేది మనం చేస్తే బాగుంటుంది అనేది మాకు తెలిపిన మీదట మేము దీనిని ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా శాంక్షన్ చేయటం కరోనా పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యమై ఇవాళంటే ఇది కూడా రైట్ టైం అయింది. ఈరోజు చాలా అందంగా ఉన్నది లోపల కూడా చూస్తే ఉన్నప్పుడు కూడా ఏ పేషెంట్ అయినా కూడా కనీసం 10 గంటల ప్రయాణం చేసుకునే దాని కొరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డాక్టర్లు అన్ని వసతులు కూడా ఏర్పరచుండే ఆధునాతనమైన అంబులెన్స్లు కూడా ఈరోజు మన ఒంగోలు పట్టణానికి రావటం మనం అంతా సంతోషంగా భావిస్తూ ఈ జనరల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే రిమ్స్ ఒంగోలుని ఇంకా అభివృద్ధి చేయాలని మన కలెక్టర్ గారు ఆలోచిస్తూ వారు గౌరవ ముఖ్యమంత్రి గారి కొరతో కూడా ఇటువంటి విషయాలు కూడా చర్చించడమేనట. మన హెల్త్ మినిస్టర్ గారు కూడా 2-3 సార్లు ఇక్కడ వారు పర్యటించింది వారు ప్రపోజల్స్ కూడా ఇక్కడ దీన్ని అభివృద్ధి చేసుకునే దాని కొరకు ఎందుకంటే నాడు నేడు అనే కార్యక్రమంలో కూడా మామూలుగా ముఖ్యమంత్రి గారు ఆధునాతనం అనేది కూడా ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కువగా చేయాలి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో మన ఒంగోలు హాస్పిటల్కి కూడా కలెక్టర్ గారి ప్రతిపాదనలు కూడా తయారు చేస్తూ దాదాపు 500 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి చేసేదాని కొరకు వారు ఎంతో కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా మనం వారిని అందరినీ కూడా అభినందించవలసిన విషయము. ఈరోజు అంబులెన్స్ అనేది ఇక్కడ మనం ఇవాళ నుంచి ఆపరేషన్కు రావటం అందుకు డాక్టర్ల బృందాన్ని సూపరింటెండెంట్ గారైన ఆర్ఎంఓ గారు డాక్టర్ల బృందం అందరూ కూడా ఈ కరోనా సమయంలో అహర్నిశలు చాలా కష్టపడుతూ వారి పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా పూర్తిగా కూడా అంటే ఇవాళ చూసుకుంటే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఒక 500 బెడ్లు సామర్థ్యం ఉండినా కూడా దాదాపు 900 బెడ్ల వరకు ముందు వారిని కరోనా పేషెంట్స్ కూడా ట్రీట్ చేసేదాని కొరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. దళితుడి హత్యకు కారణమైనటువంటి ఎస్ఐపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని హనుమంతుని పాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో వాక్ స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నారని ఆరోపించారు. దళితులపై సంవత్సర కాలంలో వరుస ఘటనలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి కనీసం నోరు మెదపడం లేదని ఇది రాష్ట్ర ప్రభుత్వం వివక్షతో పరిపాలన జరుగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల అమలుకు నోచుకోవడం లేదన్నారు. జిల్లాలో మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి దళిత సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కమిషన్ కు సభ్యులు నియమించాలని మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లాకు ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక డిఎస్పీని నియమించాలని దళితులపై జరుగుతున్న దాడులకు ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చించాలని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల నాయకులు డివైఎఫ్ఐ మండల నాయకులు కేసీ రామయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి మెట్ల సంఘం నాయకులు వికలాంగుల సంఘం నాయకులు రమేష్ టైలర్స్ యూనియన్ నాయకులు వెంకట్ నారాయణ ఆర్ఎంపీ అసోసియేషన్ నాయకులు వినయ్ తదితరులు పాల్గొన్నారు.
అరికట్టాలి, దళితులపై దాడులు అరికట్టాలి, అరికట్టాలి మహిళలపై అత్యాచారాలు హత్యలు అరికట్టాలి, అరికట్టాలి మహిళలపై హత్యలు అత్యాచారాలు అరికట్టాలి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి, నియమించాలి ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ ను సభ్యులను నియమించాలి, నియమించాలి ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ ను సభ్యులను నియమించాలి, నియమించాలి ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ ను సభ్యులను నియమించాలి, నియమించాలి మానవ హక్కుల కమిషన్ ను నియమించాలి, నియమించాలి మానవ హక్కుల కమిషన్ ను నియమించాలి, నియమించాలి మానవ హక్కుల కమిషన్ ను నియమించాలి, నియమించాలి ప్రకాశం జిల్లాకు స్పెషల్ డిఎస్పీ ని నియమించాలి, నియమించాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ స్పెషల్ డిఎస్పీ ని నియమించాలి, నియమించాలి ప్రకాశం జిల్లాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ స్పెషల్ డిఎస్పీ ని నియమించాలి, అమలు చేయాలి జస్టిస్ పునాయ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి, అమలు చేయాలి జస్టిస్ పునాయ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి, కల్పించాలి దళితులకు రక్షణ కల్పించాలి, కల్పించాలి దళితులకు రక్షణ కల్పించాలి, కల్పించాలి దళితులకు రక్షణ కల్పించాలి, అరికట్టాలి ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి, అరికట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి, చర్య తీసుకోవాలి దళితులపై జరుగుతున్న దాడులకు అరికట్టాలి, చర్య తీసుకోవాలి దళితులపై దాడులు చేసిన వ్యక్తులను ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలి, చీరాల ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలి, చీరాల ఎస్ఐపై దళితుని హత్య చేసిన చీరాల ఎస్ఐపై కట్టాలి కేసు, దళితుని హత్య చేసిన చీరాల ఎస్ఐపై అత్యాచారం కేసు కట్టాలి, దళితుని హత్య చేసిన చీరాల ఎస్ఐపై కట్టాలి, అరెస్ట్ చేయాలి చీరాల ఎస్ఐపై అరెస్ట్ చేయాలి, కిరణ్ ను హత్య చేసినటువంటి చీరాల ఎస్ఐను అరెస్ట్ చేయాలి, చీరాల ఎస్ఐను ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి చీరాల ఎస్ఐపై, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి చీరాల ఎస్ఐపై. సోదరి సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హనుమంతరపాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక పక్క మతం పేరుతోటి మత ఉన్మాదాన్ని సృష్టిస్తూ బీజేపీ దాడులు చేస్తుంటే, రెండో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కులాధిపత్యాన్ని రెచ్చగొట్టి అధికార వ్యామోహంతో తమ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల మీద పెద్ద మొత్తంలో ఈ మధ్యకాలం దాడులు చేయడం, హత్యలు చేయించడం, వీళ్ళు పాలు చేయడం అక్రమం చేస్తున్నట్టు చీరాల్లో కిరణ్ అనేటువంటి వ్యక్తి మాస్క్ పెట్టుకోలేదని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కొట్టి చంపినటువంటి పరిస్థితి. అంటే ఈ ఒక చిన్న ఉదాహరణ చూస్తే రాష్ట్రంలో పరిపాలన ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళితుణ్ణి నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోముండనం చేశారు. గతంలో మాస్కులు ఇవ్వండి అని అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడి కింద చిత్రీకరించి నడి రోడ్డు మీద ఆ రకంగా కొట్టుకుంటూ అరెస్ట్ చేసి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసిన పరిస్థితి అన్నారు. ఒక దళిత మహిళా డాక్టర్ అక్కడ జరుగుతున్నటువంటి వివక్షతను ప్రశ్నించినందుకు ఆమె మీద కక్షపూరిత చర్యలు తీసుకోవడం జరిగింది. దళిత మహిళను అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ఎదురు పడేస్తే కనీసం వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఆ రకంగా వాళ్ళకి రక్షణ కల్పించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు ఎక్కువ, హత్యలు ఎక్కువ పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి, అదేవిధంగా దౌర్జన్యాలు పెరిగాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము పాలక వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికారంలో ఉండే వాళ్ళు ఎవరు ఏం చేస్తే దాన్ని తలూపే పరిస్థితి వచ్చారు. అంటే భారత రాజ్యాంగము, చట్టము, న్యాయస్థానము వీటికి స్థానం లేకుండా పోయినటువంటి పరిస్థితి వైసీపీ పాలనలో కొనసాగుతుంది. ఇదేమని ప్రశ్నించినటువంటి వారిని నోరు మోయించడం కోసం ఈరోజు అక్రమ కేసులు పెడుతున్నారు. అంటే ఇలా అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే వాళ్ళను నోరు మోయించి ఆ రకంగా తమ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. రాష్ట్రంలో దళితులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు కానీ, సాగు భూములు కానీ, శ్మశానాలు కానీ అన్యాక్రాంతమవుతున్నాయి, ఆక్రమణకు గురవుతున్నాయి. కనీసం
ఫిర్యాదిస్తే ఫిర్యాదును కనీసం పరిశీలించి న్యాయం చేసే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం లేదు. ఇక్కడ హాజీపురంలో దళితులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయి. 3 ఎకరాల 20 సెంట్లు 32 సర్వే నంబర్లు ఉంటాయి. అది స్థానికంగా ఉన్నటువంటి పెద్దందారు ఇప్పటికి 2-3 సార్లు ఎంఆర్ఓ గారిని కలిపాము, ధర్నా చేశాము, సమస్యను పరిష్కరిస్తుంటామంటారు తప్ప 2 నెలల నుంచి పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. మండల కేంద్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ ఇళ్ల స్థలాల్లో వైసీపీ పెద్ద మొత్తంలో రాజకీయం చేస్తూ ఆ పేదలకు స్థలాలు దక్కకుండా చేసేటువంటి పెద్ద కుట్ర చేస్తున్నారు. అంటే తమ ప్రయోజనానికి అనుగుణంగా పరిపాలన నిర్ణయాలు ఉండాలి తప్ప ప్రజల అవసరాలు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన అనేది కొనసాగటం లేదు. దీన్ని ఖచ్చితంగా ప్రజాతంత్రవాదులు ప్రజలు ప్రజా సంఘాలు వ్యతిరేకించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలి, చట్టబద్ధమైనటువంటి హక్కులను కాపాడాలి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ పునాయ కమిషన్ సిఫార్సులను అమలు చేసి ఆ రకంగా ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్ సభ్యులను నియమించి మానవ హక్కుల కమిషన్కు కమిషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాకు ప్రత్యేకమైనటువంటి డిఎస్పీ నియమించి మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం వేసినటువంటి కమిటీ సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదు. వీటన్నిటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి. ప్రతి జిల్లాలో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఆ రకమైనటువంటి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ, ఈ రాష్ట్రంలో దళితులు మైనార్టీలు గిరిజనులు మహిళలకు నష్టం జరిగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో దాని నష్టాన్ని సవిస్తూ వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ 9 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్.